ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వచ్చేసి యాక్చువల్గా ఫ్రైడే ఈవినింగ్ అనమాట. బాగా అస్సలు ఫుల్గా జనాలు వచ్చేసి బాల్కనీలోకి వచ్చేసి అబుదాబీలో వచ్చి అందరూ థ్యాంక్స్ చెప్తున్నారనమాట డాక్టర్స్కి అండ్ ఆల్సో మెడికల్ స్టాఫ్ ఇంకా మొత్తం సర్వే చేసే వాళ్ళందరికీ. నేను కూడా బాల్కనీలో వేసి చెప్పకూడదుతో అలా ఉంచుకున్నాను అందరిని చూస్తూ. ఇక్కడైతే దాగుడు మూతలు ఆడుతున్నారనమాట. ఇంకా ఏదో టైంపాస్ కావాలి కదా. నేను కొంత టైం వచ్చేసి ల్యాప్టాప్ ప్లస్ వీడియో గేమ్స్ అలా చేస్తాను. అప్పుడప్పుడు వచ్చేసి మామూలుగా ఆడుకోపోండి అని చెప్పేటప్పుడు లూడో గేమ్ కానీ లేకుంటే స్నేక్ అండ్ ల్యాడర్ క్యారమ్స్ ఏదో ఒకటి ఆడతారు. ఈరోజు వచ్చేసి దాగుడు మూతలు ఆడుతున్నారు ఇద్దరు. ఎక్కడ కింద పడతారో అని భయం వేస్తుంటుంది నాకు. ఇద్దరు బాగా కొట్లాడతారు, మంచిగా ఉంటారు, బాగా కొట్లాడతారు సడన్గా. అబ్బా ఎప్పుడు స్కూల్ ఉంటుందో, ఎప్పుడు ఈ వైరస్ అంతా వెళ్ళిపోతుందో అనుకుంటా ఉన్నాను నేను. పిల్లలకు పాపము వాళ్ళకు కూడా ఇబ్బందే ఉంటుంది, ఇంకేం చేయాలా, తప్పదు కదా అనుకునేసి. ఇంకా మా వారు అయితే డ్యూటీకి వెళ్ళిపోయినారు. తను ఇంటికి వచ్చినా కూడా మేము సపరేట్ పెట్టున్నాం. మేము పేషెంట్స్ అందరినీ కలిసి వస్తారు కదా, డాక్టర్ కదా అని చెప్పేసి పాపం వీళ్ళిద్దరికి ఆడుకోవడానికి లేరు. ఇంకా పిల్లలు వచ్చేసి ఆడుకుంటూ ఉన్నారండి. నేను వచ్చి ఆల్రెడీ 11 అవుతా ఉంది మాకు. ఇంకా పోయేసి బ్రష్ చేసుకొని రాపోండి అని చెప్తున్నాను. ఇది యాక్చువల్గా వచ్చేసి ఫ్రైడే మార్నింగ్ అనమాట. బ్రేక్ఫాస్ట్ వచ్చి ఉప్మా వేసాను. మా వారు ఆల్రెడీ డ్యూటీకి వెళ్ళిపోయినారు హాస్పిటల్కు. ఇక్కడ వచ్చి నేను మిల్క్ ఇస్తున్నాను ఇద్దరు పిల్లలకు, మిల్క్ షేక్ అనమాట. సో వాళ్ళకు చాక్లెట్ క్రీము కొంచెం హాట్ చేసినాను. మిల్క్ మరీ కూల్ అయితే బాగుండదండి పిల్లలకు. ఇప్పుడుండే పరిస్థితి ప్రకారము వాళ్ళకు ఎప్పుడైనా లూక్వామ్ కానీ లేకుంటే గోరువెచ్చని లేదా కొంచెం హాట్గా ఉండేది తాగితేనే బెటర్ అనమాట. కూల్ చేసి మళ్ళీ జలుబు దగ్గు చేస్తే హాస్పిటల్ చుట్టూ తిరగకూడదు అనమాట పిల్లలు ఈ పరిస్థితుల్లో. ఇప్పుడైతే మేము లంచ్ స్టార్ట్ చేస్తున్నా రెడీ చేయడానికి. అలసంద కాయలు అనమాట ఇవి, 2 కట్టలు తీసుకొచ్చాను. అలసందలు వచ్చేసి ఇలా కట్టలుగా వస్తాయన్నమాట. ఇక్కడ ఇవి వచ్చేసి ఫస్ట్ కడుక్కొని మనము బాగా ఆ తర్వాత కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ముదిరిపోయినాయి కదా, ముదిరిపోయిన అలసందలు అయితే గింజలు కూడా ఉంటాయి చూడండి. ఇలా గింజలు గింజలు వచ్చేసి మనం ఇలా తీసుకొని వేసుకోవచ్చు. సో ఇప్పుడు అన్నీ కట్ చేసుకోవాలి. మనకు పచ్చివి ఏదైనా సరే గ్రీన్వి తిన్నామంటే కనుక అంట్లో మనకు కావాల్సినటువంటి న్యూట్రియన్స్తో పాటు పీచు ప్లస్ ఇట్లా అంటే ఎక్కువగా వస్తాయన్నమాట. అలాగే విటమిన్స్ కావాల్సినటువన్నీ మనకు బాగా వస్తాయన్నమాట బాడీకి. సో చూడండి మనము అలసందలు వచ్చేసి గింజలు అయిన తర్వాతనే తింటాము, కానీ కేరళ వాళ్ళు వచ్చేసి ఇలా కూడా బాగా తింటారు కాబట్టి మాకు కూడా అలవాటు. చాలా బాగుంటుంది ఇది, ఎమ్మిగా ఉంటుంది. దీంట్లో ఒట్టిగా ఉప్పు వేసి పసుపు వేసి అలాగైనా చేసుకోవచ్చు, లేదంటే కొంచెం పప్పుల పొడి కూడా కలుపుకొని మనం చిక్కుడు వేలు ఇలా వేసుకుంటాము అలా వేసుకుని తింటారు. ఇంకో సైడ్ వచ్చేసి పప్పు అవుతూ ఉంది మాకు. పప్పు బీన్స్ తాలింపు వేస్తున్నాను మధ్యాహ్నం లంచ్ కోసము. ఇక్కడ పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాము, 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాము. వేసుకున్న తర్వాత కొంచెము జీలకర్ర, కొంచెం ఆవాలు అలా వేసిన తర్వాత కొంచెము కర్రీ లీవ్స్, అయిన తర్వాత ఇప్పుడు వీటిని వేసేయాలి. వీటన్నిటిని వేసేసుకోవాలి, వేసి బాగా కలబెట్టాలి. కలబెట్టిన తర్వాత ఇందులో వచ్చేసి పసుపు కొంచెము పసుపు అలానే కొంచెము ఉప్పు కూడా వేయాలి. జస్ట్ కొంచెం వేయాలి,
క్వార్టర్ టీ స్పూన్ అయినా ఎక్కువ వేయద్దు. ఇప్పుడు నీళ్ళు లేకుండా ఏం లేకోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కొంచెం బాగా ఒక 2 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. ఇలా మూత పెట్టేసి ఉడకనియాలి. మనము అందులోపల వచ్చేసి ఈ పప్పులు ఉంటాయి కదా, పుటాని పప్పులు అంటారు, ఆ పప్పులతో మనము కారపొడి రెడీ చేసుకున్నాము. ఇంత పప్పులు అయితే సరిపోతాయి వాటికి, లేదంటే ఇంకొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇందులో మనము పప్పులు ప్లస్ ఇక్కడ చూడండి వెల్లుల్లి, ఆ తర్వాత వచ్చేసి కారము తగినంత కొంచెమే వేస్తున్నా, పిల్లలు కూడా తింటారు అంతే. కొంచెం ఉప్పు, ఆల్రెడీ దాంట్లో కూడా ఉప్పు వేసాము కాబట్టి దీంట్లో తగినంత ఉప్పు వేసుకోవాలి. వేసి పొడిగొట్టుకోవాలి, ఇలా పొడిగొట్టుకోవాలి. చూడండి ఇలా పొడి వచ్చేసింది, ఇది పక్కన పెట్టుకుంటే. ఇప్పుడు వచ్చి చూద్దాము, చూడండి ఇలా వచ్చింది. ఇప్పుడు దీంట్లో కొంచెం నీళ్ళు పోయాలి, కొంచెం నీళ్ళు పోయాలి, జస్ట్ 2 టీ స్పూన్స్ పైన అంతే. ఇప్పుడు ఏంటంటే మనకు కొంచెం బాగా ఉడుకుతాయి, మళ్ళీ ఒక 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది మనకు. అలానే రైస్ నానబెట్టుకున్నాను, నేనైతే ఉప్పు వేసేసి కుక్కర్లో పెట్టేస్తాను అనమాట, తగినంత ఉప్పు వేసుకుంటాను. బాగా కలిపేసి ఆల్రెడీ కడిగేసి బియ్యం నానబెట్టుకున్నాను, ఇప్పుడు వచ్చేసి రైస్ కుక్కర్లో పెడుతున్నాను. అంత లోపల మనము పప్పు రెడీ అయిపోయింది తర్వాత పెట్టేసుకోవడానికి. పప్పు ఎనపాలి, పప్పు ఎన్నుకుంటున్నా, సో కొంచెం సాల్ట్ వేసుకోవాలి, ముందు వేయం కదా సాల్ట్, ఇప్పుడు వేసుకోవాలి. తర్వాత పెట్టుకోవాలి, ఎండిపడం రెడీ అయింది, ఇంకా తర్వాత వేయాలి. అంత లోపల ఇది ఉడికిందో లేదో చూద్దాము, ఉడికిపోయింది బాగా, నీళ్ళన్నీ వెళ్ళిపోయినాయి చూడండి, నీళ్ళన్నీ వెళ్ళిపోయినాయి, బాగా ఉడికింది. ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఏం చేయాలంటే ఒకటి ఏదైనా తీసుకొని ఇలా సైడ్ ప్రెస్ చేసామంటే, చూడండి ఇలా ప్రెస్ చేసామంటే మనకు రెండుగా విడిపోయింది, సో ఉడికింది. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి పొడి ఉంది కదా అది వేసుకోవాలి, అంతా పట్టదు కొంచెం సరిపడా వేసుకోవాలి. ఇదైతే సరిపోతుంది. ఎమ్మి అలసందల కూర రెడీ అయిపోయింది అనమాట, గింజలు లేకోకుండా మామూలుగా అలసందలు మనం చిక్కుడుగాయలాగా చేసుకొని కూర అనమాట. టేస్ట్ చూద్దామా, సూపర్ ఎమ్మి. అసలు గార్లిక్ ఫ్లేవరు, పప్పుల పొడి అన్నీ కలిపితే సూపర్ ఎమ్మిగా రెడీ అయిపోయింది, ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. ఇలా అలసందల కూర రెడీ అయిపోయింది, చూసారా అలసందల కూర రెడీ అయిపోయింది. ఇంకా పప్పు తర్వాత పెట్టేద్దాము, అన్నం కూడా రెడీ అవుతుంది.
ఇప్పుడైతే పప్పు తర్వాత పెట్టాలి. ఆయిల్ అయితే వేసుకుందాము పెనంలో. ఇప్పుడైతే మనం తర్వాత వేసుకోవాలి పొట్టిమిర్చి, ఆవాలు, కొంచెం జీలకర్ర, ఆ తర్వాత వెల్లుల్లి, ఉల్లి, వెల్లుల్లి. వేసుకున్నాము. ఇలా పప్పు తర్వాత పెట్టడం కూడా అయిపోయింది. ఎమ్మీ పప్పు రెడీ అయింది. చూసారా పప్పు ఎంత ఉందో. సూపర్. ఇంకా అప్పడాలు కూడా రెడీ అవుతున్నాయి. ఇలా ఆఫ్గా తుంచుకుంటే బాగా మనకు వేగుతాయి, బాగా నీట్గా వస్తాయి. చూడండి 2 మినిట్స్లో అప్పడాలైపోతాయి. అలానే అన్నం కూడా రెడీ అయింది. ఇద్దరు ముగ్గురు అడిగారనమాట, ఏం తింటారు మేడం మీరు, మీ వారు ఏదో డాక్టర్ అది ఇదని. నేను వచ్చేసి కొన్ని రివ్యూలు పెట్టేస్తాను, మెసేజ్లు డెలీట్ చేస్తాను. ఇంతేనండి, ఏం పెద్దగా ఏం తినము, డబ్బులు ఏం తినరు ఎవరైనా సరే, ఇంతే తింటారు. సింపుల్గా మా వంట రెడీ అయిపోయింది. పప్పు అట్లనే అలసందల తాలింపు చేస్తున్నాను. అలసంద కాయలు వచ్చేసి మేము ఎప్పుడు ముందు తినేవాళ్ళం కాదు, కానీ ఇక్కడ వచ్చేసి బీన్స్ లెక్కనే అలసంద కాయలు తింటున్నారు. అక్కడ వచ్చి గింజలు మాత్రం తినేవాళ్ళం ఊర్లో. ఇలా కాయలు ఎవరు కట్ చేసుకొని తినేవాళ్ళం కాదు. అట్లనే అప్పడాలు కూడా రెడీ చేస్తే పిల్లలకి ఇష్టం అని చెప్పేసి అలా సింపుల్ లంచ్ రెడీ అయిపోయింది మా ఇంట్లో. ఇలా చేసుకొని తింటే మంచిది, ప్లస్ హెల్త్కి కూడా మంచిది. ఇక్కడ మా బేబీ వచ్చేసి తను స్నానం చేయమంటే తను స్నానం చేసింది. చేసి వచ్చేసి అట్లనే బొమ్మ కొంచెం పైన పక్కన పెట్టినా నేను. చాలా ఇష్టం తనకు, చిన్నప్పటి నుంచి కూడా బాగా ఇష్టం ఆ బొమ్మ అంటే. అటేటి పేరుకు వచ్చేసి వాషింగ్ మిషన్లో వేసింది. దాన్ని వేసేసిన తర్వాత దుమ్మంతా పోగానే దానికి వచ్చి చూడండి ఏం దూగుతుందో తల. తన తల కూడా దూకోలేదు పాప, కానీ బొమ్మ తల మాత్రం మంచిగా దూగుతుంది. బాడీ ఎంత సూపర్గా నీట్ చేస్తుంది అనమాట. అలా చూడండి, వెనక్కు తిప్పుతుంది, ముందుకు తిప్పుతుంది. దాని మీద ఉండేటువంటి బొచ్చంత పీకి అవతల పడేస్తుంది మా జాను. చాలా ఇష్టము. ఒక 20-30 బొమ్మలు అలా పైన పెట్టేసాను నేను. ఇది ఇంకా బలవంతంగా అడిగి ఇప్పించేసుకొని మిషన్లో వాషింగ్ మిషన్లో వేయించేసి తీసుకుందనమాట. సో తను అపురూపంగా చూసుకుంటా ఉంది బొమ్మ. చిన్న బేబీని ఎలా రెడీ చేస్తాము అట్లనమాట, తనని నేను రెడీ చేస్తాను, తను బొమ్మలు రెడీ చేస్తుంది. బాగుంది కదా, నాకైతే నచ్చింది. అన్నానికి పిలుస్తున్నాను తిందురాండని. సరే వస్తామని చెప్తున్నారు, లంచ్ టైం అయిపోయింది. అందుకు ఇక్కడ అందరికీ థ్యాంక్స్ అనమాట. థ్యాంక్స్ చెప్తూ క్లాప్స్ కొడుతున్నారనమాట మెడికల్ స్టాఫ్ అందరు, మిగతా అందరికీ అనమాట. వర్క్ చేస్తూ ఉంటారు కదా హాస్పిటల్ స్టాఫ్ వాళ్ళందరికీ. ఇంకా ఫ్రైడే నైట్ ఇది. ఇంకా డిన్నర్ రెడీ చేసిన నేను, పరోటా ఉంది. సరే తిందురండి అంటే బయట సౌండ్లు వస్తే మా వాళ్ళు కూడా ఇక్కడ క్లాప్స్ కొడుతూ బెల్లు అవన్నీ కొడుతూ నిల్చుకుంది పాప. చూడండి రోడ్లంతా ఎలా ఉన్నాయో, ఎవ్వరు తిరగట్లేదు. ఎక్కడో ఒకటో రెండో వెహికల్ తప్పితే
ఈ బ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.